హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్. ఆగస్ట్ థర్డ్ వీక్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఆగస్ట్ ఫోర్త్ వీక్లోకి మనం అడుగు పెట్టాం. ఈ ఆగస్ట్ ఫోర్త్ వీక్లో థియేటర్లో, ఓటీటీలో, టెలివిజన్ ప్రీమియర్ అండ్ కొన్ని సినిమాలు థియేటర్లో రిలీజ్ చేయబోతున్నారు 4K. మొత్తానికి 4 కేటగిరీలో ఏ సినిమాలు వస్తాయి అనేది ఒక స్పెషల్ వీడియో 2 డేస్ తర్వాత, అంటే ఆగస్ట్ 30 బుధవారం రోజు ఉదయం 10 గంటలకి ఎగ్జాక్ట్గా అదే టైంకి స్పెషల్ వీడియో చేస్తా. సో గెట్ రెడీ. మొత్తానికి ఆగస్ట్ 4 వీక్ నుంచి ఈ ఇయర్ 2023 డిసెంబర్ మంత్ వరకు 27 సినిమాలు రాబోతున్నాయి. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ సినిమాలన్నీ ఆల్రెడీ థియేటర్ రేట్ లాక్ చేసినవి. మరి హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, డైరెక్టర్ ఎవరు అనేది మీకు మెన్షన్ చేస్తా. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచండి అండ్ వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఓకే మామా, ఇప్పుడైతే మనం కంటెంట్ అయితే వచ్చేద్దాం. ఫస్ట్ మూవీ ఖుషి. హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ సమంత, డైరెక్టర్ శివ నిర్వాణ అండ్ టక్ జగదీష్ సినిమా తీసిన డైరెక్టర్, మొత్తానికి ఫ్యామిలీ ఎంటర్టైనర్. సెప్టెంబర్ 7 థియేటర్ వస్తుంది. ఇక సెకండ్ మూవీ మిస్ షెట్టి మిస్టర్ పోల్ షెట్టి. హీరో నవీన్ పోల్ షెట్టి, హీరోయిన్ అనుష్క షెట్టి. వీళ్ళిద్దరు కామెంట్స్ వస్తున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇది కూడా సెప్టెంబర్ 7 థియేటర్ వస్తుంది. ఇక థర్డ్ మూవీ షారుఖ్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జవాన్. సో తెలుగు, తమిళ్, హిందీ 3 లాంగ్వేజెస్లో ఈ నెల సెప్టెంబర్ 7 థియేటర్స్ అవుతుంది. లేడీస్ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ అండ్ విజయ్ సేతుపతి కూడా ఈ సినిమాలో ఇంపార్టెంట్ క్యారెక్టర్లు చేస్తున్నారు. ఇక ఫోర్త్ మూవీ ద నన్ 2. ఆల్రెడీ మనకు ట్రైలర్ కూడా యూట్యూబ్లో అయితే ఉంది. ద నన్ బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు నన్ 2 మనకు సెప్టెంబర్ 7 మల్టిపుల్ ఆర్డర్లో థియేటర్లో రిలీజ్ అవుతుంది. సో ట్రైలర్ చెక్ ఇట్. నెక్స్ట్ 5th మూవీ స్కంద. హీరో రామ్ పోతినేని, హీరోయిన్ శ్రీలీల, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ వస్తున్న లేటెస్ట్ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్. స్కంద మూవీ సెప్టెంబర్ 15 మల్టిపుల్ ఆర్డర్లో థియేటర్స్ అవుతున్నాయి. ఆల్రెడీ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది, మంచి రెస్పాన్స్ వచ్చింది. నెక్స్ట్ 6th మూవీ చంద్రముఖి 2. 2 డేస్ బ్యాక్ తమిళ్లో ఆడియో లాంచ్ ఈవెంట్ జరిగింది, కానీ మనకు ఇంతవరకు గ్లిమ్స్ వీడియో కానీ టీజర్ కానీ రిలీజ్ చేయలేదు. కానీ డేట్ అయితే అనౌన్స్ చేస్తారు, వినాయక చవితి అంటే సెప్టెంబర్ 15 మనకు ప్యాలెండర్ రేంజ్లో ఈ చంద్రముఖి 2 సినిమా రిలీజ్ అవుతుంది. సో తొందరలో ఒకేసారి మనకు ట్రైలర్ అయితే అనౌన్స్మెంట్ రాబోతుంది, వెయిట్ చేయండి. నెక్స్ట్ 7th మూవీ మార్క్ ఆంటోనీ. హీరో విశాల్ అండ్ హీరో హెచ్జే సూర్య అండ్ మన తెలుగు యాక్టర్ హీరో సునీల్, వీళ్ళు కాంబినేషన్ వస్తున్న లేటెస్ట్ టైం ట్రావెల్ మూవీ మార్క్ ఆంటోనీ. సో మనకు మల్టిపుల్ ఆర్డర్లో సెప్టెంబర్ 15 వినాయక చవితి రోజు ఈ సినిమా థియేటర్స్ అవుతుంది. ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత థియేటర్లు ఎప్పుడెప్పుడు చూద్దాం అనిపిస్తుంది, ఎందుకంటే టైం ట్రావెల్ మూవీ కదా, ఫుల్ ఫన్ మూవీ, డోంట్ మిస్ ఇట్, థియేటర్లో వాచ్ చేసండి. నెక్స్ట్ 8th మూవీ ఎక్స్పాండబుల్స్ పార్ట్4. ఈ సినిమా మల్టిపుల్ ఆర్డర్లో ఈ నెల ఆగస్ట్ 22 థియేటర్ రిలీజ్ అవుతుంది. యాక్షన్ మూవీ మావా. నెక్స్ట్ 9th మూవీ గ్లోబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ ప్యారడీ మూవీ సాలార్ పార్ట్1. ఈ నెల సెప్టెంబర్ 28 మల్టిపుల్ ఆర్డర్ థియేటర్ రిలీజ్ అవుతుంది అండ్ ట్రైలర్ అయితే తొందరలో అనౌన్స్మెంట్ వస్తుంది మావా. సో గెట్ రెడీ. ఓకే, నెక్స్ట్ ద వ్యాక్సిన్ వార్. డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి నటిస్తున్న లేటెస్ట్ మూవీ. సో ఇది సాలార్ మూవీకి పోటీగా వస్తుంది. సేమ్ డేట్ సెప్టెంబర్ 28 మనకు ఈ సినిమా ఓన్లీ హిందీలో మాత్రమే ఫస్ట్ ప్లాన్ చేస్తున్నారు, తర్వాత మల్టిపుల్ ఆర్డర్లో వస్తుంది. నెక్స్ట్ 11th మూవీ టిల్లు స్క్వేర్ అంటే డిజే టిల్లు 2. ఈ సినిమా ఈ నెల సెప్టెంబర్ 15 థియేటర్లో రిలీజ్ కావాల్సింది, కానీ అన్ఫార్చునేట్లీ సినిమా పోస్ట్పోన్ అయింది. ఆ న్యూ డేట్ అయితే అనౌన్స్ చేశారు, ఈ సినిమా అక్టోబర్ 6 థియేటర్ రిలీజ్ అవుతుంది. ఈ సినిమా నుంచి మనకు ఒక సాంగ్ అయితే రిలీజ్ చేశారు, ఒక గ్లిమ్స్ వీడియో కూడా రిలీజ్ చేశారు, ఇంకా టీజర్ ట్రైలర్ పెండింగ్లో ఉంది. సో వెయిట్ చేద్దామవా. నెక్స్ట్ 12th మూవీ నటసింహ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ భగవంత్ కేసరి. అక్టోబర్ 19 ఈ సినిమా థియేటర్ రిలీజ్ అవుతుంది, ఓన్లీ తెలుగులో మాత్రమే. డైరెక్టర్ అనిల్ రాపూడి, హీరోయిన్ కాజల్ అగర్వాల్, సెకండ్ హీరోయిన్ శ్రీలీల. నెక్స్ట్ 13th మూవీ లియో. ఇలా దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ ప్యారడే మూవీ అక్టోబర్ 19 థియేటర్ అవుతుంది మల్టిపుల్ ఆర్డర్లో. డైరెక్టర్ లోకేష్ కనకరాజ్, హీరోయిన్ త్రిష అండ్ భగవంత్ కేసరి. లియో 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ కాబోతున్నామా. నెక్స్ట్ 14th మూవీ గోస్ట్. కన్నడ యాక్టర్ డాక్టర్ శివరాజ్ కుమార్ నటిస్తున్న లేటెస్ట్ ప్యారడే మూవీ. ఈ సినిమా అక్టోబర్ 19 థియేటర్ అవుతుంది, ఒక 4 డేస్ బ్యాక్ అఫీషియల్గా పోస్టర్ రిలీజ్ చేస్తూ డేట్ కూడా లాక్ చేశారు మావా. నెక్స్ట్ 15th మూవీ టైగర్ నాగేశ్వర్ రావ్ అండ్ మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ ప్యారడే మూవీ. ఈ సినిమా అక్టోబర్ 20 థియేటర్ అవుతుంది. ఇక టీజర్ కోసం ఏదో చూద్దాం అండ్ ట్రైలర్ కూడా రిలీజ్ కావాల్సింది మావా. నెక్స్ట్ 16th మూవీ శశి వదనై. ఇది ఒక తెలుగు లో బడ్జెట్ మూవీ, ఆల్రెడీ ఒక 2-3 సాంగ్స్ యూట్యూబ్లో అయితే ఉన్నాయి, సాంగ్స్ చాలా బాగున్నాయి మావా. సో ఫైనలీ ఈ శశి వదనే నవంబర్ 5 థియేటర్లో రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ హీరో పంజాబ్ వైష్ణవ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆది కేశవ. యాక్చువల్లీ ఈ సినిమా ఈ నెల సెప్టెంబర్ మంత్లో థియేటర్ రిలీజ్ కావాల్సింది, కానీ అన్ఫార్చునేట్ పోస్ట్పోన్ చేసి సో ఫైనలీ చాలా లాంగ్ గ్యాప్ తర్వాత నవంబర్ 10 ఈ సినిమా రిలీజ్ అవుతుంది, హీరోయిన్ శ్రీలీల. ఓకే, నెక్స్ట్ 18th మూవీ బాలీవుడ్ యాక్టర్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ టైగర్ 3 పార్ట్ 3. ఈ సినిమా నవంబర్ 10 తెలుగు, తమిళ్, హిందీ
త్రీ ల్యాంగ్స్ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ 19th మూవీ డెవిల్, నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ. సో ఫైనల్ ఈ సినిమా నవంబర్ 24th తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం మల్టిప్లాడ్లో థియేటర్స్ అవుతుంది. ఇంకా షూటింగ్ దశలో ఉంది, టీజర్ ఇంకా చాలా ఉంది మా పెండింగ్. నెక్స్ట్ 20 మూవీ అనిమల్, హీరో రణబీర్ కపూర్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంక, అర్జున్ రెడ్డి డైరెక్ట్ చేసిన డైరెక్టర్. ఆల్రెడీ గిమ్స్ వీడియోకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది మావా, నరకుడే నరకుడు ఫుల్ లెంత్ యాక్షన్ ఎంటర్టైనర్. ఈ సినిమా డిసెంబర్ 1 తెలుగు, తమిళ్, హిందీ మల్టిప్లాడ్లో థియేటర్స్ అవుతుంది. ఇక ట్రైలర్ కోసం ఏదో చూద్దాం. నెక్స్ట్ 21 మూవీ ఆపరేషన్ వ్యాలంటైన్, హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ. ఇంకా షూటింగ్ అయితే స్టార్ట్ చేయలేదు, మనకు పోస్టర్ రిలీజ్ చేస్తూ డేట్ లాక్ చేశారన్నమాట. సో మొత్తానికి డిసెంబర్ 8 ఈ సినిమా రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ 22 మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ, హీరోయిన్ నిహా శెట్టి. ఆల్రెడీ ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది, సూపర్గా ఉంది. సో మొత్తానికి ఈ సినిమా డిసెంబర్ 8 థియేటర్లో రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ 23 మూవీ క్యాప్టెన్ మిల్లర్, హీరో ధనుష్ నటిస్తున్న లేటెస్ట్ ప్యారెంట్ మూవీ. ఈ సినిమాలో కన్నడ యాక్టర్ డాక్టర్ శివరాజ్ కుమార్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ రోల్లో ప్లే చేస్తున్నారు. సో మొత్తానికి క్యాప్టెన్ మిల్లర్ మూవీ డిసెంబర్ 15 ప్యారెంట్ రేంజ్లో రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ 24 మూవీ హాయ్ నానా, నేచురల్ స్టార్ నాని, హీరోయిన్ మృణాల్ ఠాకూర్, వీళ్ళిద్దరు కామెంట్స్ వస్తున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో ఫైనల్ ఈ సినిమా డిసెంబర్ 21 థియేటర్లో రిలీజ్ అవుతుంది, ఓన్లీ తెలుగులో మాత్రమే. నెక్స్ట్ 25 మూవీ సైందవ్, హీరో విక్టర్ వెంకటేష్ నటిస్తున్న లేటెస్ట్ ప్యానడ మూవీ. ఇది కూడా ఫుల్ లెంత్ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ. హిట్ 2 డైరెక్టర్ శైలేష్ కొలను ఈ సినిమాకి డైరెక్టర్. సో మొత్తానికి డిసెంబర్ 22 థియేటర్స్ అవుతుంది. నెక్స్ట్ 26 మూవీ హరోమ్ హరా, హీరో సుధీర్ బాబు నటిస్తున్న లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ. ఇది ఆల్రెడీ షూటింగ్ దశలో అయితే ఉంది. ఈ సినిమా డిసెంబర్ 22 మల్టిప్లాడ్లో థియేటర్స్ అవుతుంది. నెక్స్ట్ 27 మూవీ ఎక్స్ట్రా, ఈ సినిమా ట్యాగ్ లైన్ ఆర్డినరీ మ్యాన్. సో డైరెక్టర్ వకంత వంశీ డైరెక్షన్లో, హీరోయిన్ శ్రీలలా యాక్ట్ చేస్తుంది. సో ఈ సినిమా కూడా షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. అండ్ ఈ సినిమా డిసెంబర్ 23 ఓన్లీ తెలుగులో మాత్రమే థియేటర్లో రిలీజ్ అవుతుంది. సో ఇది మామ ఈ ఆగస్టు 4 నుంచి డిసెంబర్ మంత్ వరకు వచ్చే 27 సినిమాలు ఇవే. ఇంకా చాలా సినిమాల మధ్యలో అనౌన్స్మెంట్ వస్తాయి, అవి ఎలాగో మీకు ప్రతి బుధవారం వీడియో చేస్తాను కాబట్టి దిస్ వీక్ ఓటీటీ మూవీస్ అని అవి మీకు తెలుస్తాయి, మిగతా మూవీస్ ఇన్ఫర్మేషన్. సో మొత్తానికి ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ వేస్తే లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతిరోజు మన ఛానల్లో షార్ట్స్ వీడియోస్ని అదేవిధంగా మెయిన్ వీడియోస్ని వాచ్ చేయండి. ఓకే మామ, బాయ్.